ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ సెప్టెంబర్ 15, 2022. వారము గురువారం. తిథి పంచమి ఉదయం 11 గంటల వరకు. నక్షత్రము భరణి నక్షత్రం ఉదయం 8:05 వరకు. వర్జము రాత్రి 9:00 నుండి 10:43 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:00 నుండి 10:49 వరకు మరియు మధ్యాహ్నం 2:53 నుండి 3:42 వరకు. శుభ సమయం ఉదయం 6:03 నుండి 6:25 వరకు మరియు సాయంత్రం 4:15 నుండి 4:55 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఆహ్వానాలని అందుకుంటారు. వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, సూర్యస్తుతిని పఠించడం శుభదాయకం. మిథున రాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. సింహరాశి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన యోగం పొందుతారు. సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, సూర్యాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కన్యారాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు మంచిది. గోవులకు పాలకూర తినిపించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. సన్నిహితులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానం అవసరం. ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. కుంభరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నాగబంధాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. మీనరాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగు వారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.